సో మొత్తానికి వరల్డ్ వైడ్గా చాలా పెద్ద హైప్ని క్రియేట్ చేసుకున్న రీసెంట్ హాలీవుడ్ ఫిల్మ్ అయిన స్పైడర్మ్యాన్ నోవే హోమ్ వన్ డే ఎర్లీగా యుఎస్ కన్నా మన ఇండియాలో అయితే మాత్రం ఇవాళ ఫైనల్గా రిలీజ్ అయిపోయింది. అది కూడా చాలా పెద్ద హైప్ తోటే. అమెరికన్ వైజ్గా హైప్ ఉండడం అంటే ఇయర్లీ చాలా ఫిలిమ్సే వస్తాయి, కానీ కొన్ని ఫిలిమ్స్ మాత్రం వరల్డ్ వైడ్గా కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తారు, ఈవెన్ మన తెలుగు స్టేట్స్లో కూడా. లాస్ట్ ఇయర్ అదే హైప్తో వచ్చిన టెనెట్ అండ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫిలిమ్స్కి కోవిడ్ వల్ల అంత పెద్ద రెస్పాన్స్ అయితే సరిగ్గా రాలేదు, కానీ ఈ ఇయర్లో మాత్రం ఆల్మోస్ట్ కోవిడ్ ఎండ్ అయ్యే టైంకి చాలా పెద్ద హైప్తో వస్తున్న స్పైడర్మ్యాన్ నోవే హోమ్ ఫారిన్ కంట్రీస్లో మాత్రమే కాకుండా మన ఇండియన్ వైజ్గా చూసుకుంటే మన ఇండియాలో ఉన్న లోకల్ స్టార్స్, పాన్ ఇండియా ఫిలిమ్స్ వాటికన్నా ఎక్కువ హైప్ని అయితే మాత్రం క్రియేట్ చేసుకుంది ఈ స్పైడర్మ్యాన్ నోవే హోమ్. మరి మొత్తానికి ఇంత హైప్తో రీచ్ అయిన ఫిలిం ఓన్లీ ఫారిన్ కంట్రీస్లో కాకుండా మన ఇండియన్ వేస్గా అన్ని టైప్ ఆఫ్ ఆడియన్సెస్కి ఎంత రేంజ్ వరకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందో క్లియర్గా అయితే మాత్రం ఇప్పుడు మనం చూద్దాం. ఫిలింలో స్టోరీ విషయానికి వస్తే ఆల్రెడీ మనం ట్రైలర్లో బిట్ని చూసాం, అదే స్టోరీకి సంబంధించిన ప్లాట్ని కొంతవరకు రివీల్ చేయడం. దాంతోపాటు ఇప్పటివరకు వచ్చిన చాలా ఫ్యాన్ థియరీస్లో ఉన్న స్టోరీ ఈక్వల్గానే ఉంటుంది. ఇక ఫిలింలోని బిగ్గెస్ట్ ఎంజాయ్మెంట్కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ గురించి చెప్తాను. సూపర్ హీరో ఫిల్మ్స్ అన్నాక ఖచ్చితంగా ఆడియన్స్కి ఫ్యాన్స్కి గూస్ బంప్స్ ఇచ్చేలాంటి స్టఫ్స్ చాలానే ఉంటాయి. అవంతా కూడా పర్ఫెక్ట్ కమర్షియల్ స్టఫ్తో కూడి ఉన్న ఫిల్మ్స్. అందులోనూ పాప్ కల్చరల్ ఫేమస్ అయిన సూపర్మ్యాన్, స్పైడర్మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇలాంటి ఫేమస్ సూపర్ హీరో ఫిల్మ్స్ అన్నాక ఇంకా ఎక్కువ హైప్, ఇంకా ఎక్కువ ఎనర్జీ అయితే ఉంటుంది. కానీ ఈ ఫిల్మ్లో ఓన్లీ స్పైడర్మ్యాన్ మాత్రమే కాదు, దాంతోపాటు స్పైడర్మ్యాన్ థర్డ్ పార్ట్ మాత్రమే స్పెషల్ కాదు, ఎన్నో ఎపిక్ క్యారెక్టర్స్, దాంతోపాటు ఇప్పటివరకు వస్తున్న స్పైడర్మ్యాన్ లెగసీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్, వాటికి సంబంధించిన సపరేట్ ఫ్యాన్ బేసెస్, ఇలా ఎంతో ఎనర్జీ ఇచ్చేలాంటి స్టఫ్ అంతా కూడా మల్టీవర్స్ రూపంలో ఈ ఫిల్మ్లో ఉండబోతుంది కాబట్టి చాలా హైప్ క్రియేట్ అయింది. ఆ విధంగా ఫిలింలో ప్రతి సీన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, దాంతోపాటు ఎక్స్పెక్టేషన్స్కి మించేలాంటి సర్ప్రైజింగ్ సీన్స్ వస్తూనే ఉంటాయి ఎండింగ్ వరకు. అఫ్కోర్స్ స్పైడర్మ్యాన్కి మనం చిన్నప్పటి నుండి ఫ్యాన్సే. మన చిన్న ఏజ్లో చూసిన ఆ ఎపిక్ క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఇప్పుడు అదే రేంజ్లో ఒక గ్రాండియర్ మూమెంట్స్లో అందరినీ కలిపి ఒకే ఫిలింలో చూడడం, అది కూడా ఇన్ని ఇయర్స్ తర్వాత అంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఒక మంచి మెమొరబుల్ లాంటి మూమెంట్. సో అలాంటి మూమెంట్స్ని బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అరిచి అరిచి గొంతు పోవడం అయితే మాత్రం పక్క. ప్రీవియస్ ఓల్డ్ హాలీవుడ్ ఫిలిమ్స్లో కూడా ఈ విధంగా గొంతు నాకు చాలాసార్లు పోయేలాంటి మూమెంట్స్. సో మళ్ళీ అదే మూమెంట్ ఈరోజు క్రియేట్ అయింది. ఇలాంటి గట్టి క్రౌడ్ స్క్రీమింగ్ రెస్పాన్స్ అనేది థియేటర్కల్గా ఒక మెమొరబుల్గా ఎప్పటికీ గుర్తుండేలాంటిగా క్యాప్చర్ చేయడం ఫిల్మ్ లవర్గా ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ నాకుంది. లోగో ఇంట్రో, టైటిల్ ఇంట్రో, దాంతోపాటు హీరో ఇంట్రో ఇంతటి వరకు అయితే మాత్రం స్పాయిలర్స్ అవో, కానీ ఫిల్మ్లో చాలా సీన్స్ అయితే మాత్రం స్పాయిలర్స్తో ఉన్నాయి కాబట్టి అవి ఏవి కూడా అప్లోడ్ చేయలేదు, ఓన్లీ ఇంట్రోస్ తోటే ఆపేశాను. కొన్ని డేస్ తర్వాత ఆ సీన్స్కి వచ్చిన రెస్పాన్స్ని మనం మెమొరబుల్గా గుర్తుంచుకోవడానికి బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ ఫిలింని నేను చాలామందికి సజెస్ట్ చేసేది ఏంటంటే స్టార్టింగ్ డేస్లో ఇలా ఫ్యాన్స్తో క్రౌడ్గా ఉన్నప్పుడే ఈ ఫిలిమ్స్ని థియేటర్లో ఎంజాయ్ చేయాలి, అస్సలు మిస్ అవ్వకూడదు. ఓన్లీ నోవే హోమ్ అనే కాదు, చాలా హైప్ క్రియేట్ అయ్యే ఇలాంటి హాలీవుడ్ కమర్షియల్ స్టఫ్, ఫ్యాన్ స్టఫ్ అలాంటి ఫిలిమ్స్ ఏవైనా సరే స్టార్టింగ్ డేస్లోని క్రౌడ్ తోటి ఆ ఎనర్జీ తోటి చూస్తేనే మనకి ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ప్యూర్గా అందుతుంది. సైలెంట్గా కామ్గా హెచ్డీలోనో లేకపోతే ఇంట్లోనో చూసుకుంటే ఆ ఎనర్జీ అస్సలు అందదు, అది కూడా ఇలాంటి కమర్షియల్ ఫిలిమ్స్కి అనేది నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఈ ఫిలింలో ఆ ఫ్యాన్స్ స్టఫ్ మాత్రమే కాకుండా ఇంకొన్ని ఇంప్రెస్ చేసేలాంటి షార్ట్స్ ఉన్నాయి. విజువల్గా అయితే మాత్రం కొన్ని షార్ట్స్ని మళ్ళీ మళ్ళీ చూడాలి అనంత ఇంప్రెసివ్గా ఉంటాయి. కొన్ని షార్ట్స్ యాక్షన్ సీన్స్లో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ముఖ్యంగా ఒక షార్ట్ అయితే మాత్రం కామిక్ యాక్యురేట్గా పర్ఫెక్ట్ సినిమాటోగ్రఫీ డిజైనింగ్ అని చెప్పొచ్చు. అయితే అది ఒక యాక్షన్ సీన్ కాదు, దాంతోపాటు ఫ్యాన్సీ స్టఫ్కి సంబంధించిన సీన్ కూడా కాదు. నైట్ ఎఫెక్ట్లోని రైన్ పడుతున్నప్పుడు బిల్డింగ్ మీద స్పైడర్మ్యాన్ నించిన సీన్, ఆ సీన్ అయితే సినిమాటోగ్రఫీ చాలా పర్ఫెక్ట్గా ఉందని అనిపించింది. దాంతోపాటు ఎండింగ్లో వచ్చే సూట్ అయితే మాత్రం కామిక్ యాక్యురేట్గా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. స్పైడర్మ్యాన్ ఫ్యాన్స్కి 100-200% సాటిస్ఫై చేస్తుంది ఈ ఫిలిం, అది కన్ఫర్మ్. అయితే అంత ఐకానిక్ క్యారెక్టర్స్ని ఎండింగ్ వరకు మేనేజ్ చేయడంలోనే కొన్ని మిస్టేక్స్ అయితే మాత్రం కనిపిస్తాయి, అది కామన్. ఒక ఫిలిం లవర్గా చూస్తే మాత్రం ఎండింగ్ పరంగా చూస్తే ఒక కొత్త స్టోరీని కనెక్ట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది, కాకపోతే అది కొంతవరకు ల్యాక్ చేసేలాంటి ఫీలింగ్ కూడా చాలామందికి కనిపించవచ్చు. అంటే ఈ ఫిలింలో కాదు అప్కమింగ్ ఫిలిమ్స్లో ఆ విధమైన ఫీల్ రావచ్చు. పర్సనల్గా చెప్పాలంటే టోబీ మ్యాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ ఆ యూనివర్సెస్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ అదంతా కూడా మనకు ఒక పర్ఫెక్ట్ వైబ్స్ని క్రియేట్ చేశాయి. కానీ ఎంసీలో ఉన్న స్టోరీ అంతా కూడా నార్మల్గానే కంటిన్యూ అయ్యేలాంటి ఫీలింగ్ చాలామందికి కనిపించింది. సో ఇప్పుడు ఈ ఫిలిం ఎండింగ్ తోటి ఒక కొత్త ఎక్స్టెండెడ్ అనేది అప్కమింగ్ ఫిలిమ్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుందా లేదా అనే డౌట్ని అయితే క్రియేట్ చేసింది. ఇది కామన్, ఎందుకంటే అప్కమింగ్ ఇంకొక ట్రయాలజీని కూడా మార్వెల్ రీసెంట్గానే అనౌన్స్ చేసింది ఈ టామ్ హాలండ్ స్పైడర్మ్యాన్ నుండి. అయితే అవి పెద్ద ప్రాబ్లం కూడా కాదు, కాకపోతే ఈ ఫిలింలో చాలా ఫేవరబుల్ మూమెంట్స్ అందరికీ కూడా అనిపించేలాంటివి చాలానే ఉంటాయి. అఫ్కోర్స్ మళ్ళీ ఈ ఫిలింని చూడడానికి ఈవినింగ్ వెళ్తున్నాను, ఎందుకంటే ఆ మూమెంట్స్ని ఇలాంటి టైంలోనే మిస్ అవ్వకుండా మళ్ళీ చూడాలి కాబట్టి. సో ఫైనల్గా ఈ ఫిలింకి నేను ఇచ్చే రేటింగ్ 9.2/10.
నిజానికి ఇలాంటి మల్టీవర్స్ క్రాస్ ఓవర్ ప్రతిసారి కూడా ఎక్కువగా జరిగితే ఇంకా బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే ఈ ఫిలిం ఖచ్చితంగా కలిగిస్తుంది. సో మొత్తానికి మీకైతే క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. 4 డేస్ నుండి ఈ ఫిలింకి సంబంధించిన ఎలాంటి స్పాయిలర్స్ వీడియోస్ చూడనప్పటికీ పాస్ట్ లో లీక్ అయిన కొన్ని సీన్స్ ఈ ఫిలిం లో చూడడం కొద్దిగా నార్మల్ గా అనిపించింది. మొత్తానికి ఎలాంటి స్పాయిలర్ కూడా లేకుండా చూస్తే ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కలుగుతుంది. ఒకవేళ మీరు ఈ ఫిలింని చూసినట్టయితే పక్క వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ని అసలు స్పాయిల్ చేయకండి. సో మొత్తానికి మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.